యాకోబు 1:1-24 వరకు. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవరికైనను జ్ఞానము కొదువుగా ఉండిన ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుషుడు ద్విమనసుకుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దీనుడైన సహోదరుడు తనకు కలిగి ఉన్న ఉన్నత దశ యందు అతిశయింపవలను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగి ఉన్న దీన దశ యందు అతిశయింపవలను. ఏలయనగా ఇతడు గడ్డిపువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింప నేరడు. ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొలపబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమైన మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోవకుడి శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు తన సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరిపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవును గదా. యాకోబు 5:7-8. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి.